అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదానీ కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి, ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు, యాదకుండాల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా. మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజులు అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళ కండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకు పడుతుండేనా, రైతు బీమా వస్తుండేనా, 24 గంటల కరెంట్ వస్తుండేనా, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా, రైతు బంధు ఎగ్గొట్టిండా, రైతు బీమా బంధు పెట్టిండా, బోనస్ బోగస్ అయిందా, ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా. మహాలక్ష్మి అన్నాడు, మా రాష్ట్రాలు కూడా తన్నులు తిన్నాడు, మా రాష్ట్రం పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండ్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మా రాష్ట్రాల్లో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు, కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు.